వేములవాడ రైల్వే లైన్ లో భూములు కోల్పోతున్న రైతులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య అన్నారు. వేములవాడ మున్నూరు కాపు సత్రంలో కొండదేవయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఉన్న ప్రభుత్వం బస్టాండ్ కోసం, ఆలయ అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేసి నష్టపరిహారం అందజేసిందని, కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే భూ బాధితులకు పరిహారం వెంటనే అందించాలని లేదా భూములను అమ్ముకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాసను గెలిపించామని, ఎంపీగా బండి సంజయ్ని కూడా గెలిపించామని, కానీ రైల్వే భూ నిర్వాసితులకు న్యాయం చేసింది ఏమీ లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైల్వే భూ నిర్వాసితులకు నష్టపరిహారం తొందరగా అందు చేయాలని కోరారు. సంవత్సరాలు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి మరి ఈ దేవాలయంను మేము డెవలప్ చేస్తాము, ఇక్కడ ఈ రైల్వే స్టేషను, బస్ డిపో, బస్ స్టాండ్ మరి చేస్తామని చెప్పేసి ఆ రోజు నుండి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ దాదాపుగా 500 మంది రైతులై భూములన్నీ కూడా గెజెట్లో అమ్ముకోకుండా కొనుక్కోకుండా పెట్టడం జరిగింది. మరి దానిలో భాగంగా చెరువు కట్ట కింద ఆయకట్టు భూములు వ్యవసాయం చేసుకునే రైతులందరూ, అందరు పేదోళ్ళందరూ, మరి వారందరి భూములు కూడా మేము బస్టాండ్కి తీసుకుంటున్నాము, రైల్వే స్టేషన్కు మేము తీసుకుంటున్నాము, మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పినారు. మరి అప్పుడు చెరువుల లోపల ఎఫ్టీఎల్ పోయిన భూమికి 94 లక్షల రూపాయలు భూమికి అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు అక్కడ అప్పుడు ఇప్పించినారు. 30 ఎకరాల భూమి కొన్నారు, రైతులందరికి ఇచ్చినారు, వాళ్ళందరూ పోయి బయట కొనుక్కున్నారు. మరి అయిపోయింది. దాని తర్వాత మన అసెంబ్లీ ఎన్నికల ముందు మరి రైతులందరూ కూడా మరి అందరూ బాధపడుతూ మరి అందరూ లొల్లి చేస్తే కొంతమందికి రైతులకు ఏదైతే చుట్టుపక్కల మన రైల్వే స్టేషన్ కోసం, రైల్వే లైన్ కోసం చుట్టూరుకున్న భూములన్నింటికీ కొన్ని డబ్బులు ఇచ్చినారు. ఇంకా మిగతా ఏదైతే ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న ఒక్కొక్క ఎకరం 3-4 కోట్ల రూపాయలు, ఒక గుంట భూమి 40 నుంచి 50 లక్షలు పోయే భూమి, 300 మంది ఉన్నారు ఈరోజు ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళు, గుంటన్నర భూములు వాళ్ళు 300 మెంబర్స్ ఉన్నారు ఈరోజు అయితే. మరి ఒక్కొక్క భూమి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇల్లు కట్టుకోకుండా అయిపోయినారు. ఏదైనా పెళ్లి చేసుకొని, ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి అమ్ముకుందామన్నా అమ్ముకోకుండా అయిపోయినారు. వాళ్ళ పిల్లలు ఏమైనా సెటిల్ చేసిన వ్యాపారం, బిజినెస్ పెట్టుకుందామన్నా కూడా అది లేకుండా అయిపోయింది. ఎలక్షన్ల ముందు కూడా ఎలాగో టీఆర్ఎస్ పార్టీ ఈ రైతులందరికీ వేములవాడలో అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఆది శ్రీనివాస్ గారిని గెలిపించడం జరిగింది. మరి వారు కూడా, నేను కూడా 2-3 సార్లు కూడా సీనన్నకు చెప్పడం జరిగింది. మరి కలెక్టర్ ఆఫీస్లో కూడా వెళ్ళినాను, మరి ఇప్పటి వరకు కూడా వారు స్పందించడం లేదు. మరి ఎందుకంటే చాలామంది ఈ రోజు ఎంతో క్షీణించిపోతున్నారు. నాకు అమెరికాలో ఉన్నా కూడా ఫోన్ చేసి, అన్న మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాట్లాడతారు, మా పరిస్థితి ఏంది అని కూడా అందరూ అడగడం జరిగింది. ఎందుకంటే అప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ గురించి అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ రమేష్ బాబు గారు పిలిచినప్పుడు ఫస్ట్గా నేనే ముందుకు వచ్చి, మాదే భూమి, ఒక 16 ఎకరాల భూమి మా ఫ్యామిలీది, ఒక 3000 టేక్ చెట్లు, సుమారు ఈరోజు ఒక 60 కోట్ల రూపాయల భూమి మేము ఇస్తామని మేము ఒప్పుకున్నాం, మాట మీద ఉన్నాము, కానీ ఈరోజు అందరూ డబ్బులు ఇచ్చేసి మరి ఈ చుట్టుపక్కల ఏదైతే మున్సిపల్ పరిధిలో వాళ్ళకు ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదు. దానిలో ఇక్కడ మల్లేశన్న గారు, తిరుపతి గారు, చాలామంది ఇక్కడ మిట్టా లక్ష్మణ్ వాళ్ళంతా పెద్ద ఎనగందల వాళ్ళే, చిన్న చిన్న పేద వాళ్ళు, సాధనసిపల్లె వాళ్ళు, ఎంతోమంది ఎస్సీలు, మరి అందరూ కూడా ఈరోజు ఎంతో పేరికల్లో కుమ్మరోళ్ళు, మరి ఎంతోమంది అందరూ కూడా ఈరోజు ఎంతో బాధపడడం జరుగుతుంది. మీరు ఒకటే అయ్యా, మీరు రైల్వే స్టేషన్కు రైల్వే లైన్ వస్తుందా లేదా మాకు తెలియదు, మీరు బస్టాండ్ తీసుకుంటారా, మీరు డెవలప్ చేస్తారా, వేములవాడ దేవాలయం ఎంత డెవలప్ చేస్తారు తెలియదు. మరి ఆ రోజు కేసీఆర్ గారు డెవలప్ చేస్తారని ఆయన యాదాద్రి డెవలప్ చేసిండు, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అప్పుడు ముందుగా ఎలక్షన్ల ముందు వచ్చి ఈ దేవాలయంలో చాలా డెవలప్ చేస్తామన్నారు, మరి ఒక 50 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఆ 50 కోట్లతో కూడా ఏం కాదు, ఒక ట్యాంక్ మన చెరువు కట్ట కూడా కాదు. ఈరోజు అయితే మీరు ఇంకా టెంపుల్ డెవలప్మెంట్ ఏం చేస్తారో తెలియదు. సరే, మీరు దేవాలయంది, మీరు దేవస్థానము, ఎండమెంట్, గవర్నమెంట్, మీరు ఏమైనా వేసుకోండి, రైతులకు మాకు రైతులకు మీరు భూములు తీసుకునేది ఉన్నట్టయితే మాకు డబ్బులు ఇవ్వండి, లేదంటే మాకు గెజెట్లో అమ్ముకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి. పేద రైతులందరూ కూడా వాళ్ళందరూ బాగుపడతారు. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ కావాలి డిపో అనుకుని అప్పుడు తీసుకోండి, పైసలు ఇచ్చి తీసుకోండి. ఏమవుతుంది, పెద్ద పెద్ద మెయిన్ రోడ్లలో డబ్బులు ఇచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చి హైదరాబాద్ కానీ ఎక్కడ కానీ తీసుకుంటారు, మీరు అప్పుడు తీసుకోండి. ఎందుకు మాకు ఇబ్బంది పెడతారు ఇది?
మేమైతే మేము ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం, మేము ఇచ్చినాము. ఇతర మాకు డబ్బులు ఇవ్వరు. సగం మందికి రెండు సంవత్సరాల కింద ఇచ్చినారు. వాళ్ళందరూ అందరు జాగాలు కొనుక్కొని ఈరోజు అందరు డెవలప్ అయినారు. మీరు ఇప్పుడు డబ్బులు ఇస్తే మాకు ఏ రేటు కట్టిస్తారు? అసలు ఏమైతుంది? మాకు ఎవరు దిక్కోరు. ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్తో మాట్లాడినా, కలెక్టర్తో మాట్లాడితే కూడా ఏం రెస్పాన్స్ రాలేదు మాకు. ఇక్కడ కలెక్టర్ అంటే ఏమైనా సమాధానం చెప్తాడని చూస్తే కానీ ఆయన కూడా గవర్నమెంట్ అంటే మాకేం తెలియదు అన్నట్టు మాట్లాడారు. ఇంత అన్యాయం జరిగినప్పుడు నాకంటే ఎక్కువ చిన్న పేద ధనిక ఎంతోమంది కూడా రైతులందరూ బాధపడుతున్నారు. ఈరోజు నేను ముందుకొచ్చి కలెక్టర్తో మాట్లాడిన తర్వాత ఈరోజు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. మా రైతు రైల్వే బాధితులందరికీ న్యాయం చేయాలని నేను కోరుచున్నాను.